రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రం గూడలో 106 కమ్యూనిటీ సీసీ కెమెరాలను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్, డీసీపీ సుప్రీత్ సింగ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. నేరాల నియంత్రణ దర్యాప్తులో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో బడంపేట్ మున్సిపల్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, గుర్రంగూడ కార్పొరేటర్ గడ్డం లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుర్రంగూడలో సిపి గారు, రాచకొండ సిపి గారు మహేష్ భగత్ గారితో పాటు కార్పొరేటర్ లక్ష్మారెడ్డి గారు డొనేట్ చేసిన కెమెరాలు ఇనాగ్రేట్ చేయడానికి మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు ఇబ్రహం శేఖర్ గారితో పాటు గౌరవ కార్పొరేటర్స్ అందరు పార్టిసిపేట్ కావడం జరిగింది. చాలా సంతోషం. ప్రభుత్వం తరఫున స్థానిక శాస్త్రసభ్యురాలుగా లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గుర్రంగూడ సరౌండింగ్ కాలనీలలో కెమెరాలు ఏర్పాటు చేయడంలో తను సొంత నిధులతో ఖర్చు పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఈరోజు దేశంలోని ద బెస్ట్ పోలీస్ ఎవరంటే తెలంగాణ పోలీస్ అనేది మంచి గుర్తింపు ఉన్నది. 1 పోలీస్ అనేది మన రాష్ట్ర పోలీస్కి గుర్తింపు ఉంది. ఆ విధంగా ఏ సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా కమిట్మెంట్గా పనిచేస్తూ ఉంటారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా వారికి కూడా. మొన్న కరోనా టైంలో కూడా వారి సేవలు మరవలేము. మనమందరం ఇళ్లలో ఉన్న వాళ్ళు రోడ్లపైన ఉండి సేవలు అందించే ప్రయత్నం చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కెమెరాలతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కూడా కెమెరాలు ఏర్పాటు చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో, గతంలో కన్నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పోలీస్ శాఖకు నిధులు పెంచడం జరిగింది. పోలీస్ శాఖకు కావాల్సిన వెహికల్స్ పెంచడం జరిగింది. పోలీస్ శాఖకు కావాల్సిన సిబ్బందిని కూడా పెంచడం జరిగింది. దానివల్ల ఎక్కువ ప్రజలకు సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. నేరాలను అదుపు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆ విధంగా సహకరించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, కెమెరాల ఏర్పాటులో ప్రధానంగా మన పోలీస్ శాఖ ఎక్కువ శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాలను తూచ తప్పకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు దేశం మొత్తం మీద ఉన్న సీసీ కెమెరాలు లెక్క చూస్తే 65% మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 665,000 కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. 500,000 టార్గెట్ పెట్టుకున్న 665,000 వరకు ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఈ కెమెరాల ఏర్పాటులో అటు ప్రజలకి భరోసా కలుగుతుంది. ప్రభుత్వానికి కూడా ఈజీగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు డిటెక్ట్ చేయడానికి పోలీస్ శాఖ కూడా ఈజీగా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరొకసారి లక్ష్మణరెడ్డి గారికి అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా నేను సిపి గారికి అదే చెప్తా ఉన్నాను, మన మీర్పేట్ కానీ, బాలాపూర్ కానీ, జల్పల్లి కానీ, మీ పాడి షరీఫ్ ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు వచ్చినట్టు ఎస్టిమేట్ చేయమని చెప్తా ఉన్నాను. తప్పకుండా ఒక 6 నెలల లోపల ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి దగ్గర కెమెరా ఏర్పాటు చేసినట్టు తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్ అది, ఎమ్మెల్యే ఎంపీ ఫండ్ అది, దాంట్లో నుంచి 106 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరా దాదాపు 38 లక్షల రూపాయల ఖర్చాలతో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మ్యామ్, తర్వాత మన బదంపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, కమిషనర్, మా పోలీస్ ఇన్స్పెక్టర్ మీర్పేట అందరి సమక్షంలో ఈ ఇనాగ్రేషన్ ఇక్కడ జరిగింది. మా కమిషనరేట్లో దాదాపు 1,26,000 ఈ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. దాంట్లో 11,000 ఇది కమ్యూనిటీ సీసీ కెమెరా, అది డైరెక్ట్లీ కమాండ్ కంట్రోల్ రూమ్ మన రోడ్ నెంబర్ 12కి పెద్ద 20-story బిల్డింగ్ వస్తున్నాయి, అక్కడ అది కనెక్ట్ అవుతున్నాయి. ఈ కెమెరా వలన మా పని ఇప్పుడు దాదాపు 60% కేసెస్ అది కెమెరా వలన డిటెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ ముందుకు వచ్చి ఎవరెవరు డాటాలో డొనేట్ చేశారు, స్పెషలీ లక్ష్మారెడ్డి గారు, వాళ్ళ టీం, వాళ్ళందరికీ మా రాచకొండ పోలీస్ కమిషనర్ తరఫున ధన్యవాదాలు. తర్వాత మేడం